ఇప్పుడే వసంత్ గారి గురించి చెప్పిన వసంత్ ఒక సామాజిక ఉద్యమకారుడు రైతుల కోసం నిస్వార్థంగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి ఒక ఉద్యమకారుడు ఇయల వసంత్ టిఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరాలనుకున్నాడు కేసీఆర్ అంటే రైతులకు ప్రతిరూపం బిఆర్ఎస్ పార్టీ అంటే దేశములో రైతు పక్షపాతిగా నిలిచిన ఒకే ఒక్క ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ఈ దేశములో రైతుల కోసం నిజాయితీగా సేవ చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఆ కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రైతులకు దేశవ్యాప్తంగా మేలు చేస్తుందని నమ్మకంతో ఢిల్లీ వసంత్ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఇవాల మరి కాంగ్రెస్ ల బీజేపీ ల కొంతమంది చేరుతున్నారు వాళ్ళెవరు రిజెక్టెడ్ లీడర్లు కేసీఆర్ పక్కకు పెట్టినోళ్ళు బిఆర్ఎస్ పార్టీ పక్కకు పెడితే వాళ్ళను వివిధ పార్టీలో చేర్చుకొని వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు మాకేమో అసలైన ఉద్యమకారులు రైతు బిడ్డలు కేసీఆర్ సేవను చూసి చేరే వాళ్ళైతే కేసీఆర్ పక్కకు పెట్టినోళ్ళు మీ దగ్గర చేరుతున్నారు మీరు ఇలా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఎన్ని చీపు ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ ది బిఆర్ఎస్ పార్టీ ఎవ్వరెన్ని మాట్లాడినా దేశమే కేసీఆర్ వైపు చూస్తుంది ఇప్పుడే శంకరన్న దొంగడే ఏమన్నాడు మహారాష్ట్రలో విప్లవం పుట్టింది మూడు నెలల్లోనే మహారాష్ట్రలో భూకంపం పుట్టి రాజకీయ పార్టీలు గజగజలాడుతున్నాయి అన్నాడు అంటే కేసీఆర్ దిక్కు ఇలా దేశం చూస్తున్నది మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు రైతుల్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయినారు మహారాష్ట్రలోని రైతులు కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు ఇలా కేసీఆర్ ఇచ్చిన నినాదం అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం ఇలా దేశమంతా మారుమోగుతా ఉన్నది అందుకే ఇలా వసంత్ ఆయనకు ఎన్ని పార్టీలు టికెట్లు ఇస్తామన్నా ఎన్ని పార్టీలు ఆశ చూపినా ఒక సంవత్సరం పాటు నుంచి నేను బిఆర్ఎస్ లో చేరతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నాడు అది కేసీఆర్ అంటే ఇవాళ మా మాణిక్రావు గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నాడు ముగ్గురం కలిసినాం నరోత్తమ అన్న ఢిల్లీ వసంత్ నేను ముగ్గురం కలిసినాక ఇడ ఇంకో పార్టీకి అడ్రస్ గల్లంత అయ్యేది ఖాయం ఏ ఇక అసలు లీడర్లే లేరు ఇప్పుడు ఏ పార్టీ అయినా పక్కూరికెళ్ళి తెచ్చుకోవాల్సిందే లోకల్ లీడర్ ముగ్గురు ఒకటైంది ఇప్పుడు ఇక గర్వాలే గరికి జహీరాబాద్ వాలే ఇప్పుడు ఎవడైనా అరువు తెచ్చుకోవాల్సిందే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పక్కకెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప ఇక్కడ నాయకత్వం లేదు ఉన్న ముగ్గురు నాయకులు కూడా ఇలా సంగమేశ్వర ప్రాజెక్ట్ వస్తున్నది మా జహీరాబాద్ కు 100,000 ఎకరాలు కాలువల కింద నీళ్లు వస్తున్నాయి మన నరోత్తమన్న సీఎం గారిని కలిస్తే కూడా అదే అన్నాడు అన్నా నువ్వు మాకు సంగమేశ్వర ప్రాజెక్ట్ తెస్తున్నావు మా జహీరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తున్నావు నేను కూడా బిఆర్ఎస్ లో చేరుతా నీ పనిలో భాగస్వామ్యం అయితా అన్నాడు నరోత్తమ్ గారు ఇప్పుడు ఢిల్లీ వసంత్ కూడా అదే మాట మీ ముందు మాట్లాడింది ఇలా మా అందరికి నీళ్లు వస్తున్నాయంటే మా జహీరాబాద్ సస్యశ్యామలం అవుతుందంటే అది కేసీఆర్ వల్ల బిఆర్ఎస్ వల్ల అందుకే నేను కేసీఆర్ తో పాటు నడవదలుచుకున్నా అన్నట్టు మన ఢిల్లీ వసంత్ మన జహీరాబాద్ ప్రాంతం ఎంత బాగా అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు కేసీఆర్ రాకముందు ఇదే జహీరాబాద్ లో 5 లక్షలకు 6 లక్షలకు ఎకరం భూమి ఉండే ఇవాళ 40 లక్షలు 50 లక్షలైంది ఎందుకయింది ఎందుకయిందంటే రైతు బంద్ వచ్చింది రైతుకు 24 గంటల కరెంట్ వచ్చింది శనిగలు కందులు అన్ని కూడా పంటలంతా కూడా ప్రభుత్వమే కొంటున్నది సకాలంలో ఎరువులు వస్తున్నాయి రైతు బీమా వచ్చింది రేపు సంగమేశ్వర నీళ్లు వస్తున్నాయి అందుకే ఇలా 50 లక్షలకు ఎకరం అయింది మొన్న చంద్రబాబు నాయుడు అన్నాడు ఎప్పుడు మనం తిడతాడు ఏ మీరు ఏరు పడితే ఆగమవుతారు మీరు ఏరు పడితే మీరు ఎట్లా బతుకుతారు అని అన్నోళ్ళే ఇప్పుడు నోరేళ్ళ పెడతారు మనం అప్పుడు ఆంధ్రాకేళ్ళు విడిపోతాం మాది మాకు కావాలంటే మనం తిట్టిరు మీ కరెంట్ ఎట్లా మీరు ఎట్లా బతుకుతారు అసలు మీకు పరిపాలన చేతనవుతుందా మీ రాజ్యంలో అంతా నక్సలైట్లు వస్తారు మీ రాజ్యంలో అంతా మత కల్లోలాలు అవుతాయి మీరంతా ఆగమైపోతారు అన్నారు ఎవరైతే ఆ రోజు ఆగమైతున్నారో
వాళ్ళే ఇలా నోళ్ళు ఎలబెడతా ఉన్నారు. అబ్బ తెలంగాణ ఎట్లయిపోయింది అంటున్నారు. వాళ్ళు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలుగా ఉన్నాం, కానీ ఇప్పుడు కేసీఆర్ పాలనలో 9 ఏళ్ల కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుంది అన్నాడు. ఇది నేనంటలేను. ఈ రాష్ట్రాన్ని మరి 9 ఏళ్లకు పైగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంత నాయకుడు చంద్రబాబు నాయుడు మాట నేను అంటా ఉన్నా. మరి ఇప్పుడు తెలంగాణ గెలిచి నిలిచిందా, తెలంగాణ ఓడిందా, ఇలా ఆలోచించాలి. కేసీఆరే లేకపోతే ఈ రకంగా తెలంగాణ వృద్ధి జరుగునా? విద్యలో, ఉద్యోగాల్లో, ఐటీలో, అడవుల అభివృద్ధిలో, రహదారుల్లో, తాలూకాల అభివృద్ధిలో, కొత్త జిల్లాల ఏర్పాటులో, పారిశ్రామిక వృద్ధి రేటులో, వ్యవసాయ వృద్ధి రేటులో, రైతు బంధులో ఎన్నెంతో అభివృద్ధి సాధించింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులే సాక్ష్యం. ఈ అభివృద్ధి బీఆర్ఎస్ వల్ల జరిగింది. గదే కాంగ్రెస్ ఉంటే ఏముంటుండే? మంచినీళ్ల కోసం అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి వచ్చేది. కరెంటు కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చేది. ఎరువు బస్తాల కోసం పోలీస్ స్టేషన్ల ముందు రైతులు నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది. పండిన పంట కొనక రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసేవాళ్ళం. కాంగ్రెస్ పోయింది కనుకనే రైతుల కళ్ళల్లో ఈరోజు ఆనందం కనబడుతుంది. అక్క చెల్లెళ్ళ కష్టాలు తీరినై ఈ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. వాళ్ళ జహీరాబాద్లో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా శాంక్షన్ చేశాం. ఇవాళ కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ, సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కానీ వైద్య రంగంలో ఒక విప్లవం సృష్టించింది తెలంగాణ. ఆనాడు 14వ స్థానంలో ఉన్న తెలంగాణ పేదలకు సేవ చేయడంలో 3వ స్థానంలోకి వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నో గొప్ప విజయాలు సాధించాం. ఇవాళ ఇంకా కలిసి పనిచేద్దాం. మా తమ్ముడు వసంత్ ఒక మంచి మాట అన్నాడు, ఆల్ఫాబెటికల్గా జహీరాబాద్ జెడ్ అంటే చివరి స్థానంలో ఉంది, కానీ నేను మాట ఇస్తా ఉన్నా ఈ జహీరాబాద్ను అగ్రభాగాన ఏ స్థానంలో నిలబెడతాం. ఇప్పటికే చాలా ముందుకు తీసుకుపోయినాం. జహీరాబాద్లో అనేక కార్యక్రమాలు చేసినాం. సబ్స్టేషన్లు కానీ, రహదారులు కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, చెక్ డ్యాముల నిర్మాణం కానీ, ఆసుపత్రులు కోహీర్లో 50 పడకల ఆసుపత్రి కానీ, జహీరాబాద్లో 150 పడకల ఆసుపత్రి కానీ, ఇలా ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయినాం. బట్ అదే స్ఫూర్తితోని రేపు రాష్ట్రానికి చివరగా ఉండొచ్చు, సరిహద్దుల్లో ఉండొచ్చు, ఆల్ఫాబెటికల్గా జెడ్ లాస్ట్లో ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో జహీరాబాద్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతామని మనం చేస్తూ ఉన్నాం. అందరం కలిసి పనిచేస్తాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మాకు రాజకీయాల కంటే ప్రజల అభివృద్ధే ముఖ్యం, ప్రజా సంక్షేమమే ముఖ్యం. కేసీఆర్కు 24 గంటల్లో ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, రైతుల గురించి ఆలోచించే నాయకుడు, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే నాయకుడు, పేదల పక్షాన నిలిచే నాయకుడు. అటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఈ తెలంగాణ చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి మా అక్క చెల్లెలు కానీ జహీరాబాద్ అందరు కూడా ఆలోచించాలి. మరి గతంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి జహీరాబాద్లో ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకంటే ఆనాడు కేసీఆర్ లాంటి నాయకులు లేడు. ఇలా కేసీఆర్ లాంటి నాయకుడు మనకున్నాడు కనుకనే ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. తప్పకుండా మేమందరం ఇవాళ చేరిన మా తమ్ముడు వసంత్ కానీ, మాణిక్రావు అన్న కానీ, నరోత్తమ్ అన్న కానీ, మా శివన్న కానీ, పాటిల్ గారు కానీ, మరి మేమందరం మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా తన్వీర్, మేమందరం కూడా కలిసికట్టుగా తప్పకుండా జహీరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. మా లక్ష్యం జహీరాబాద్ అభివృద్ధి, మా లక్ష్యం తెలంగాణ అభివృద్ధి.